క్రికెట్ చరిత్రలో బ్యాటింగ్ బౌలింగ్ విభాగాలకు ఎంత ప్రాధాన్యత ఉందో ఫీల్డింగ్ కూడా అంతే ప్రాధాన్యత ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. కొంతమంది ఆటగాళ్లు పట్టే క్యాచ్లు చేసే ఫీల్డింగ్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోతాయి. తాజాగా విటాలిటీ బ్లాస్ట్ T20 లీగ్లో కూడా అలాంటి ఒక సంఘటనే చోటు చేసుకుంది. ససెక్స్ జట్టుకు చెందిన ఆటగాడు బ్రాడ్ కర్రీ తన ఫీల్డింగ్ విన్యాసంతో మ్యాచ్ ఫలితాన్ని ఒక్కసారిగా తన జట్టు వైపు తిప్పేశాడు. హాంప్షైర్ ససెక్స్ జట్ల మధ్య జరిగిన T20 లీగ్ మ్యాచ్లో 183 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగింది హాంప్షైర్ జట్టు. మొదటి నుంచి నెట్ రన్ రేట్ తగ్గించుకుంటూ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ చివరి వరకు వచ్చింది. హాంప్షైర్ జట్టు గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారంతా. అప్పటికే 18 ఓవర్లు ముగియగా గెలుపుకు సమీకరణం 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో బెన్నీ హవెల్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. 14 బంతుల్లోని 25 పరుగులు చేసిన హవెల్ జట్టును గెలిపించడం ఖాయమనే భావించారంతా. కానీ మిల్స్ వేసిన 19వ ఓవర్ 2 బంతికి అందరి అంచనాలు తలకిందులయ్యాయి. టైమింగ్ మిల్స్ వేసిన ఫ్లాట్ బంతిని హవెల్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి డీప్ లెగ్ వైపుగా గాల్లోకి లేచింది. బౌండరీ అవతల పడుతున్న బంతిని ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న బ్రాడ్ కర్రీ పరిగెత్తుకుంటూ వచ్చి గాల్లోకి ఎగిరి వంటి చేత్తో పట్టుకున్నాడు. బంతిని ఒడుపుగా పట్టుకుని సేఫ్ గా ల్యాండ్ అయ్యాడు. మొత్తం మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు ఫీల్డర్లు ఆటగాళ్లు అందరూ అతడి అసాధారణ క్యాచ్ చూసి నోరెళ్లబెట్టారు. ఒక నిమిషం ఏం జరిగిందో అర్థం కాక హవెల్ బిత్తర చూపులు చూసి తర్వాత విషయం అర్థం చేసుకుని మైదానాన్ని వీడాడు. బ్రాడ్ కర్రీ పట్టిన ఈ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ అంటూ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులు.